హాయ్ మేడం. హాయ్ సార్. ఎలా రాశారు? బాగా రాశాను సార్. ఎలా వచ్చింది పేపర్? ఈజీ టఫ్ మోడరేట్ అన్నమాట. అదే ఈజీ అని నేను చెప్పలేను, అది టఫ్ అని నేను చెప్పలేను. ఎక్కడి నుంచి వచ్చారు? బొబ్బిల్ నుంచి వచ్చాను. ఓకే. ఏ ఎగ్జామ్కి అప్లై చేశారు? ప్రాసెసింగ్ సర్వర్కి. ప్రాసెసింగ్ సర్వరా? టోటల్ ఎన్ని మార్క్స్ రావచ్చు మీకు? నాకు ఒక 50 రావచ్చు. 50 రావచ్చా? అంటే ఎక్కువగా కష్టంగా ఏమి ఇచ్చాడు? అంటే జిఎస్ ఇచ్చాడా లేదా ఇంగ్లీష్ ఇచ్చాడా రీజనింగ్ ఇచ్చాడా? రీజనింగ్ కొంచెం ఈసారి టఫ్గా ఉంది. కింద మీరు రివ్యూస్ నేను చూసినప్పుడు అది బాగా అనిపించింది, కానీ ఇప్పుడు నాకు టఫ్గా అనిపించింది. జిఎస్ ఎలా అడిగాడు? జిఎస్లో కొన్ని అంటే కొంచెం కామెడీగా అనిపించాయి. కొంచెం అంటే చాలా ఈజీగా అనిపించింది, చాలా డీపర్ లెవెల్లో లో లెవెల్గా వెళ్ళిపోయాడు కూడాను. అలాగా అంటే బ్యాలెన్స్ అయింది కదా? అయింది. అంటే జిఎస్లో ఎక్కువగా మీరు చూసిన వాటిలో ఎక్కువగా ఏ టాపిక్ నుంచి అడిగారు, ఏమైనా ఐడియా ఉందా? లేదండి, నేను అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది పేపర్ చూసిన తర్వాత. అంత ఐడియా లేదు. మైండ్ బ్లాక్లో 50 మార్క్స్ స్కోర్ చేశారు అని నేను అనుకుంటున్నాను. వాడు కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ సార్. ఎలా రాశారు? చాలా బాగా రాశాం. చాలా బాగా రాశారు. ఎలా వచ్చింది పేపర్? పేపర్ అయితే నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, నా వరకు అయితే ఈజీ. ఇంకా మిగతా స్టూడెంట్స్ అందరూ చదివిన వాళ్ళకి అయితే డెడ్ ఈజీ. నా వరకు ఈజీ అంటే వాళ్ళకి డెడ్ ఈజీ. ఓకే. అంటే ఏ ఎగ్జామ్కి అప్లై చేశారు మీరు, ఏ జాబ్కి? నేను రైల్వే ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాసా, సిబి 2 అని రెండు రాసా. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ ప్లస్ ఇది హైకోర్టు ఎగ్జామ్. ఓకే. అంటే ఇప్పుడు ఈ కోర్టుకు సంబంధించి ఈరోజు మూడు పోస్టులు అవుతున్నాయి కదా, డ్రైవరు, సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్. దేనికి అప్లై చేశారు? ప్రాసెస్ సర్వర్కి. ప్రాసెస్ సర్వర్కి అప్లై చేశారు. అంటే ఛాన్స్ ఉందా, ఉద్యోగం వస్తుందని అనిపిస్తుందా? ఛాన్స్ అంటే మనం ఏం చెప్పగలం, ఎన్ని పోస్టులు ఏంటి మనం అయితే చెప్పలేము. మన వరకు మనం బాగా రాసాం బెస్ట్. అదే. అంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడిగారు? మన ఆంధ్రప్రదేశ్ గురించి మొత్తం అంతా అడిగారండి. అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే తక్కువ, చాలా తక్కువ. అది నెక్స్ట్ రీజనింగ్ అది అందరికీ తెలిసింది, బాగానే ఉంది రీజనింగ్ అంతా. అది ఇంగ్లీష్ మీరు చేయగలిగారా? ఇంగ్లీష్ మనకు కొంచెం వీక్ కదా, అందుకు చేయలేదు. తగినంత ఓకే. ఎక్కడి నుంచి వచ్చారన్న? అది నెల్లమర్లండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఎందులో చేశారు ఫస్ట్? నేను ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీలో 18 ఇయర్స్ చేసి వచ్చా. రిటైర్ అయ్యి లేటెస్ట్ 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ కోచింగ్ నెక్స్ట్ ప్రిపేర్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా రాశారు? బాగానే రాశాను. ఎలా వచ్చింది పేపర్? బాగానే వచ్చింది, అంత టఫ్ ఏం లేదు. ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడిగారు? మెంటలబిలిటీ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఇచ్చారు, మొత్తం 80 క్వశ్చన్స్. జనరల్ నాలెడ్జ్ 40, ఇంగ్లీష్ 10, మెంటలబిలిటీ 30 క్వశ్చన్స్ ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ ఏ స్టాండర్డ్ ఉంది? ఏ స్టాండర్డ్ అని నేను చెప్తానయ్యా. అంటే అలా కాదు, మీరు ఇప్పుడు ఏ ఎగ్జామ్కి అప్లై చేశారు? ఆఫీస్ సబార్డినేట్ అటెండర్. ఆఫీస్ సబార్డినేట్ అంటే కొద్ది లో క్యాడర్ పోస్ట్ కదా. మీతో పాటుగా ప్రాసెస్ సర్వర్కి కూడా ఎగ్జామ్ రాస్తున్నారు చాలామంది. జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేశారు. వాళ్ళు పర్వాలేదు, ఈజీగా ఉంది, చేయగలిగేటట్టు ఇచ్చారని అయితే చెప్తున్నారు. అయితే మీరు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేశారు కదా, అంటే రెండు వాటికి కూడా బ్యాలెన్స్ చేసేటట్టు పేపర్ ఉందా, లేదు ఆఫీస్ సబార్డినేట్కి డ్రైవర్కి కొద్ది కష్టంగా ఉందా వాళ్ళతో పోల్చుకుంటే? నార్మల్గా ఉంది. నార్మల్గా. జిఎస్లో ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడిగాడు, ఏమైనా ఐడియా ఉందా? లేదు, ఐడియా లేదు. ఐడియా లేదు. మీరు మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను 50 వస్తున్నాను. 50 వస్తాయి? 50 వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అనుకుంటున్నాను. అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంతే కదా, డిలేట్ చేయగలను అన్న. ఇచ్చుదాను. ఓకే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎలా రాశారు? బాగానే రాశాను అన్న. ఎలా వచ్చింది పేపర్? పేపర్ అయితే కొంచెం బాగానే వచ్చిందన్న, ఈజీగానే వచ్చింది. తర్వాత కొంచెం అందరూ చేసే విధంగానే ఉంది పేపర్ మొత్తం. దేనికి అప్లై చేశారు? నేను ప్రాసెస్ సర్వర్క. ప్రాసెస్ సర్వర్క. అలాగే ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నాడు? ఒక టాపిక్స్ అంటే అటు సైడ్ అన్నాను, మనం ఇప్పుడు వైఎస్ జగన్ పెట్టిన పథకాలు ఉంటాయి కదా, పథకాల గురించి, తర్వాత మామూలుగా మన డేట్స్ గురించి, మహాత్మా గాంధీ గురించి కొంచెం అడుగుతున్నారు అన్న. ఓకే. అలాగే ఇంగ్లీషు, అలాగే రీజనింగ్ ఎలా ఉంది? ఇంగ్లీష్ పర్లేదన్న. ఇంగ్లీష్ ఎక్కువ ఏమిటి అడుగుతున్నాడు అంటే ఐడియమ్స్ అండ్ సినోనిమ్స్ అడుగుతున్నాడు. రీజనింగ్ అంటే పర్లేదు, మొత్తం మిక్సింగ్ అన్న. ఓకే. ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఇది లాస్ట్ ఎగ్జామ్ కదా ఈరోజు. ఆల్రెడీ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ జరిగాయి కదా, ఆ ప్యాటర్న్ ఏముందో లాస్ట్ ఎగ్జామ్ కదా, ఏమైనా మార్చాడా? అంటే మీరు రివ్యూ చూసుకుంటారు. ఫస్ట్ టైం రాయడం అన్న ఎగ్జామ్. అంటే ముందు వాళ్ళకి ఏం అడుగుతున్నాడు ఏంటైనా మీరు తెలుసుకోలేదు? తెలుసుకున్నాం. కొంచెం అదే వైఎస్ఆర్ గురించి, తర్వాత పథకాల గురించి చదవన్నారు. కొంచెం అవి చదవడం వల్ల కొంచెం బెనిఫిట్ అయింది. ఓకే. ఎన్ని మార్క్స్ వస్తాయి బ్రో మీకు? చెప్పలేమన్నా. చెప్పలేదు, బాగానే రావచ్చు అన్న. ఓకే. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో. చెప్పండి బ్రో.
ఎలా రాశారు? బాగానే రాశాను. ఎలా వచ్చింది పేపర్? కొద్దిగా పర్వాలేదు, సింపుల్గా వచ్చింది. టైం టేకింగ్ కొద్దిగా నాకు చాలలేదు అనిపించింది. దేనికోసం అప్లై చేశారు? ప్రాసెస్ సర్వే. ప్రాసెస్ సర్వరా? అంటే సింపుల్గా వచ్చింది అన్నారు కదా, ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి అడిగారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పథకాల గురించి అడిగాడు, 3 క్వశ్చన్లు అడిగాడు. తగ్గింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంటే ఎక్కడెక్కడ ఏ నదులు ఉన్నాయి, నదుల గురించి, నెక్స్ట్ పండగల గురించి, వాటి గురించి అడిగాడు అన్నమాట. ఓకే. అలాగే ఇంగ్లీష్ అలాగే రీజనింగ్ బడ్జెట్ అనే బడ్జెట్ గురించి మళ్ళీ అడిగాడు. మళ్ళీ రీజనింగ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చాడు, బాగుంది. బెడ్ రిలేషన్ ఇచ్చాడు, మళ్ళీ డీకోడింగ్ ఇచ్చాడు, మళ్ళీ పజిల్స్ ఇచ్చాడు, మళ్ళీ అంటే రక్త సంబంధాలు ఇచ్చాడు. పర్వాలేదు, బాగానే ఇచ్చాడు. రీజనింగ్ కూడా సింపుల్గా ఇచ్చాడు. బడ్జెట్ నుంచి కన్క్లూజన్స్ కూడా ఇచ్చాడు. తెలుసు సార్, బడ్జెట్ నుంచి ఎన్ని వచ్చాయి? బడ్జెట్ నుంచే 3 క్వశ్చన్లు వచ్చాయి సార్. 3 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే చాలా షిఫ్ట్లో సెన్సెస్ నుంచి ఎక్కువ వచ్చాయి అన్నారు కదా, జనాభా లెక్కలు. అవును. వాటి నుంచి ఏమైనా వచ్చాయి మీ షిఫ్ట్లో? జనాభా లెక్కల రాలేదు సార్. రాలేదు. ఓకే. అలాగే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ నుంచి ఏమైనా? పాలిటీ నుంచి 2 వచ్చాయి సార్. 2 వచ్చాయి. అంటే ఐడియా ఉందా? హిస్టరీ నుంచి 3 వచ్చాయి సార్. ఓకే. ఓకే. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఫెస్టివల్స్కి సంబంధించి కానీ, అలాగే ట్రైబ్స్ సంబంధించి కానీ, ఈ అంటే ఇది వరకు జరిగిన షిఫ్ట్లు అడిగారు కదా, ఇప్పుడు కూడా ఏమైనా అడిగారా? విజయనగరం పండుగ గురించి అడిగారు సార్. విజయనగరం పండుగ కనుక అదే పైడితల్లమ్మ పండుగ, పశువులు పండుగనే ఇచ్చారు సార్. ఓకే. అంటే ఎగ్జామ్ రాయడం పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ చూస్తే రెండు ఉన్నాయి సార్, ఎందుకంటే టైం టేకిన్ కొద్దిగా రీజనింగ్ కూడా బాగా ఓవర్ టేకింగ్ అయిపోవడం వల్ల కొద్దిగా చాలలేదు అనిపించింది. దేనికి ప్రిపేర్ అవుతున్నారు మీరు ఇదివరకు? ఎస్ఐకి ప్రిపేర్ అవుతాను. ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా రాశారు? పర్లేదు, యావరేజ్, మోడరేట్గా ఉంది పేపర్ అయితే. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే విజయనగరం. విజయనగరమేనా? అంటే మోడరేట్గా ఉంది కదా. ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి అడిగారు? కరెంట్ ఈవెంట్స్ 6-7 అడిగాడు. 6-7 నుంచి అడిగారు. ఓకే. నెక్స్ట్ హిస్టరీ ఒక 4 క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ పైడితల్లమ్మ పండుగ విజయనగరం గురించి అడిగారు, అది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ జలవనరుల శాఖ మంత్రి ఎవరన్నా అడిగారు. నెక్స్ట్ మామూలుగా జిఎస్ కొంచెం హార్డ్గానే ఉన్నాయి, డెప్త్లోకి వెళ్ళారు. కొంచెం జనరల్ ఈవెంట్స్ మాత్రం కొంచెం అందరూ ఏమంటున్నారంటే కొన్ని ఈజీగా అడిగాడు, కామెడీగా కూడా అడిగాడు, కొన్ని చాలా కష్టంగా అడిగారు అంటున్నారు జిఎస్. సేమ్ అంతే, కొన్ని మాత్రం హార్డ్గానే ఉన్నాయి, కొన్ని మాత్రం పర్వాలేదు, యావరేజ్గా ఉన్నాయి, మోడరేట్గా ఉన్నాయి. ఓకే. అలాగే రీజనింగ్ అండ్ ఇంగ్లీష్? రీజనింగ్ పర్వాలేదు, ఒక 5-6 క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయి, రిమైనింగ్ పర్లేదు 25 క్వశ్చన్స్ వరకు. ఓకే. థ్యాంక్ యూ బ్రో.